యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాలం దేవుడు మనకు ప్రసాదించినందుకు మొదటిగా దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ ప్రాతకాలము లేవగానే చాలామంది లేవలేక ప్రమాదాలలో, మరి మనుషులు చేసేటటువంటి భయంకర పరిస్థితుల్లో మరణించి ఉన్నారు, చంపివేయబడ్డారు, కాల్చివేయబడ్డారు, హాస్పిటల్లో మరణించారు, ప్రమాదాల్లో మరణించారు, ఇంకా రకరకాలుగా ఈ దినము శరీరాలు ఇక్కడ లేకుండా వారి ఆత్మలు ఇక్కడ లేకుండా అయిపోయినాయి. ఈ రోజున ఈ శరీరం కలిగి ఈ ఆత్మతో దేవుణ్ణి సత్యంగా ధ్యానం చేయడానికి, ఆయన ఆరాధించడానికి ఇచ్చిన ఆత్మకై దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఇందాక అమ్మగారు పాట పాడుతూ ఒక్క ఆత్మనే అని మీరు అనుకొని ఒక్కరికే సేవ చేసి గమ్మున ఊరుకోకండి, అనేక ఆత్మలు కావాలి. ఒక నేనైతే ఒక ఆత్మను రక్షించాననయ్యా సరిపోయింది నా వంతుకు అని ఆ వంతు తీర్చుకోకండి. అనేక ఆత్మలు రక్షించబడాలని మన తోటి వారు చాలామంది ఉన్నారు. మనం ప్రతిసారి ఈ యొక్క భారతదేశ గమనీయ లెక్కలు చూస్తూ ఉంటే ఎంతసేపు 2% క్రిస్టియన్స్ అంటారు, ఎంతసేపు 3% క్రిస్టియన్స్ అంటారు. కోట్ల ప్రజలలో మరి కోట్ల కోట్ల మంది వారి ఆత్మలు ఉన్నాయి, వారి మతాలతో వాళ్ళ దేవతలతో దేవుళ్ళతో మనకేం పోరాటం లేదు. మన పోరాటం అంతా వాళ్ళ ఆత్మలు రక్షించబడాలని. వివిధ రకాలుగా భారతదేశంలో ప్రాముఖ్యంగా, మరి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో, మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో, మరి భారతదేశం అంతా కూడా రకరకాల వివిధ జాతులు, మతాలు, కులాలు, సిద్ధాంతాలు ఉన్నాయి. మనకు ఈ కులాలు, మతాలు, జాతులు, సిద్ధాంతాలు, దేవతలు, దేవుళ్ళు, వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని ఏ దేవుని గురించి మనం దూషించడం లేదు, ఏ దేవుని గురించి మనం మాట్లాడడం లేదు. ఈరోజు మనం సంభాషిస్తుంది కేవలం ఒకే ఒక సేవకుడు, నాయకుడు, దేవుడు, దైవాత్మ సంబుద్ధుడు, ఆయన మార్గమే సత్యమని, ఆ యేసయ్య మార్గమే జీవమిచ్చే మార్గమని, ఆయన జీవిస్తూ ఆయన మార్గాన్ని చూపించిన ఆ దేవుని మార్గంలో మనమందరం నడుస్తూ ఉన్నాం. అయితే పరలోక రాజ్యంలో బైబిల్లో రాయబడి ఉంది, శిష్యులు వచ్చి మేము దయ్యాలను వెళ్ళగొట్టాం, రోగులను బాగు చేశాం, భూతాలు వెళ్ళిపోయినాయి, నీ పేరట దయ్యాలు వెళ్ళిపోయినాయి, నీ పేరట చనిపోయిన వారు లేచినారు అని అంటే ఆయన అన్నాడు, ఇవి కాదు ముఖ్యమైనవి, పరలోకంలో ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో ఎంతగానో సంతోషించబడేటటువంటి వారు మహిమా శరీరులు ఉన్నారు. ఆ రీతిగా ప్రియ నా సోదరి సహోదరులారా, మనం కూడా పరలోకం వెళ్ళాలి. మనం ఒక్కలమే వెళ్తే ఏం బాగా, మనతో పాటు మనుషులను తీసుకొని వెళ్ళాలి, అనేక ఆత్మలను తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ అద్భుత కుమార్ గారు, మణికుమారమ్మ, ఆ నలుగురు బిడ్డలను తీసుకొని పోతే 6 ఆత్మలు అయితే సరిపోతుందా? సరిపోదు. అందుకే కొన్ని 100,000 ఆత్మలు దేవుని దగ్గరకు నడిపించబడాలి, కొన్ని 100,000 ఆత్మలు దేవుని వద్దకు నడిపించబడాలి. ఆ పరలోకంలో ఎంతగానో ఆనందం. మనకు తెలుసు ఇది శాశ్వతమైన జీవితం కాదని మనందరికీ తెలుసు. ఆ యాకోబు పత్రికలో రాస్తారు, మీ జీవము ఏపాటిది, మీ బతుకెంత, అంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటి వారే కదా. రేపేమి సంభవించునో నీకు నాకు తెలియదు, రేపేమి జరుగుతుందో నీకు నాకు తెలియదు, మన జీవం ఏమిటో నాకు తెలియదు. కేవలం విశ్వాసం మీదనే ఆయన కృపచేత రక్షించబడి మన ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాం. దేవుని కృప, ఆయన చిత్తం ఉంటే నేను హైదరాబాద్ చేరుతాను, లేకపోతే ఎక్కడ ఏం దొరుకుతుందో నాకు తెలియదు. కానీ ప్రార్థించుకుంటాం, దేవా నీవు నాకు తోడుగా ఉన్నావని. ఆ దేవుడు నడిపిస్తాడు. ఆ దేవుని విశ్వసిస్తున్నటువంటి
ఆ యొక్క గుత్తి ఈ స్వస్థత శాలకు వచ్చే ప్రతివారు, ఏ కులం వారైనా సరే, ఏ మతం వారైనా సరే, యేసు ప్రభు యొక్క రక్షణ మార్గాన్ని తెలుసుకొని ఆయనను విశ్వసించి ఆయన నామమున బాప్తిస్మం పొంది ఈ లోకానికి సాక్షులుగా వెళ్ళాలని నా యొక్క ఉద్దేశమై ఉన్నది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి సేవ ముఖస్తుతికి మేము పొగిడేటటువంటిది కాదు. ఆ యోహాను గారు ఆ మొదటి పత్రికలో యేసు ప్రభువుని గురించి రాస్తారు, మేము ఏది కన్నులతో చూసామో, ఏది చేతులు తాకి చూసానో, ఏది వింటిమో దానిని గురించి మేము ప్రచురిస్తున్నామన్నారు యేసుక్రీస్తుని గురించి. ప్రత్యేకంగా ఈ యవన బిడ్డలు ఇద్దరు, అద్భుత కుమార్ మణికూరమారావు గారు చేస్తున్న పరిచర్యను కూడా మేము వృద్ధాప్యంలో ఉండి మేము చూసింది, విన్నది, చేతులతో తాకింది అంతా కూడా ప్రతి స్థలంలో మేము ప్రచురం చేస్తున్నాం. మీరు నమ్మండి, గుత్తి వెళ్ళండి, స్వస్థత శాల చూడండి, అక్కడ జరుగుతున్నది మన కన్నులకు ఆశ్చర్యం. అది మనుషులు చేసే కార్యం కాదు, దేవుని యొక్క ఆత్మశక్తి ఉంటే తప్ప అంతటి కార్యం చేయలేరు. మరి ఆ యొక్క ఆత్మశక్తి దేవుడు యవన బిడ్డలకు అనుగ్రహించి మొత్తము ఈ ఆంధ్ర, తెలంగాణ, మరి ఈ యొక్క కర్ణాటక, ఈ ప్రదేశాలంతా కూడా, ఒరిస్సా స్టేట్లు అంతా కూడా ఈ సువార్త ఈ సేవకులను వాడుకోవడం బట్టి మరి నేను ఎంతగానో హృదయపూర్వకంగా హృదయంలో నుంచి మీకు మా యొక్క శుభములు తెలియపరుస్తున్నాను. ఇంకా గాడ్ మస్ట్ యూజ్ ఇన్ ఎ మైటీ వే విత్ హోలీ స్పిరిట్. మే గాడ్ బ్లెస్ యూ. మరి తల్లిగా అమ్మగారిని కూడా దేవుడు ఇంకా అత్యధికమైన శక్తితో, పరిశుద్ధాత్మ అనుభవంతో వారిని ఇంకా వాడుకుంటారని దేవుని నామమున మీకు తెలియపరుస్తున్నాను, మా శుభములు తెలియపరుస్తున్నాను. మరణాత బోలో యేసుప్రభు మహారాజుకే. నాకు చిన్న హిందీ పాట వస్తుంది, పాడతాను. అది మీరు కూడా పాడొచ్చు, ఎందుకంటే మనం జై చెప్పాల్సింది మన దేవునికే కదా. మా బిషప్ అమ్మ ఉన్నది, కారు ప్రారంభమైనా కారు అయినా బోలో యేసుప్రభు మహారాజుకి అంటారు. మేము జయాను వాళ్ళందరికీ, ఆ కారులో కూర్చున్న వాళ్ళు ఇవ్వనకపోయినా వాళ్ళకి చెప్తుంది జయాను. ఆ రీతి కొన్ని వేల వేల మైళ్ళు తిరుగుతాం మన యేసయ్యకు జై చెప్పాలి. మీరందరూ నా వెనుకనండి, జై బోలో మెస్సయ్యకు జై బోలో రే అనండి. అంటే యేసయ్యకు జయం చెప్పమని అర్థం. జై బోలో మెస్సయ్యకు జై బోలో రే. హంబోలో తుంబోలో సబ్బోలో రే. హంబోలో తుంబోలో సబ్బోలో రే. హంబోలో తుంబోలో సబ్బోలో రే. హంబోలో తుంబోలో సబ్బోలో రే. అంటే అర్థం ఏమంటే నేను చెప్తా, నువ్వు చెప్తా, అందరు చెప్పండి యేసయ్యకు జయం. అవరత్ బోలో మరత్ బోలో. అవరత్ బోలో మరత్ బోలో. సబ్బోలో రే. సబ్బోలో రే. ఆడోళ్ళు చెప్పండి, మగవాళ్ళు చెప్పండి, అందరు చెప్పండి యేసయ్యకు జయం. అంటే చిన్న పిల్లలు చెప్పండి, పెద్దవారు చెప్పండి, ముసలు నాయసుంటలు కూడా జయం చెప్పండి. ఎవరికి? యేసయ్యకు. ఆ పాట పాడదాం. జై బోలో మెస్సయ్యకు జై బోలో రే. 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 హం బోలో తుమ్ బోలో సబ్ 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 బోలో రే. జై బోలో మెస్సయ్యకు జై 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 బోలో రే. బోలేశ్వర మహారాజుకే. చిన్న మాటలు ఇవి, తిట్టే మాటలు కాదు, దెబ్బలాడే మాటలు కాదు. జై బోలో మెస్సయ్యకు జై బోలో రే. చిన్న మాటలు, జై బోలో మెస్సయ్యకు జై బోలో రే. హంబోలో తుంబోలో సబ్బోలో రే. సబ్బోలో రే. ఎంత చక్కగా నేర్చుకొని పాడొచ్చు. మరి కొంతమంది సిగ్గుపడుతున్నారా,
ఏసయ్య కొరకు సిగ్గుపడకండి. తప్పు పని చేస్తే సిగ్గుపడండి, చెడు పని చేస్తే సిగ్గుపడండి, ఇంకా ఏమైనా పనులు చేస్తే సిగ్గుపడండి. ఏసయ్య కొరకు సిగ్గుపడకూడదు. ఇది ఏసయ్య మన మధ్యలో పరిశుద్ధాత్ముడుగా ఉండి పనిచేస్తున్నాడు. ఆమేన్. ఆయన ఆత్మస్వరూపి. నేను మీలోను మీ మధ్యను మీతోను ఉంటానన్నటువంటి వాక్కు ఉంది బైబిల్లో. ఆమేన్. హల్లెలూయా. ఇస్ లివింగ్ విత్ us. ఆమేన్. ఇస్ ఎగ్జిస్టింగ్ హియర్. సో యు మస్ట్ ప్రైజ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ఇన్ ఏ మైటీ వే. హల్లెలూయా. కాబట్టి అందరూ కూడా జై చెప్పాలి. జై బోలో మెస్సయ్యాకు, జై బోలో రే, 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 హం బోలో తుమ్ బోలో సబ్ బోలో రే, హం బోలో తుమ్ బోలో సబ్ బోలో రే, హం బోలో తుమ్ జై బోలో మెస్సయ్యాకు, జై బోలో రే, జై బోలో మెస్సయ్యాకు, జై బోలో రే, ఔరత్ బోలో మరత్ బోలో సబ్ 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 బోలో రే, జై బోలో మెస్సయ్యాకు, జై బోలో రే, జై బోలో మెస్సయ్యా, జై బోలో రే, జై బోలో మెస్సయ్యా, హల్లెలూయా, జై బోలో రే, జై బోలో మెస్సయ్యా, జై బోలో రే, హం బోలో తుమ్ బోలో సబ్ 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 బోలో రే, జై బోలో మెస్సయ్యాకు, జై బోలో రే, జై బోలో మెస్సయ్యాకు, జై బోలో రే, బోలో యేసు మహారాజుకి జై. నాకు వినబడతలే మీ మాట, నేను ముసలోని కదా, జర గట్టిగా నాలే చెవుడు నాకు. జై బోలో మెస్సయ్యాకు, బచ్చ బోలో పడే బోలో బుడ్డ బోలో రే, 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 జై బోలో మెస్సయ్యా, జై బోలో రే, జై బోలో మెస్సయ్యాకు, జై బోలో రే, జై బోలో మెస్సయ్యాకు, జై బోలో రే, జై హం బోలో తుమ్ బోలో సబ్ బోలో రే, 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 జై బోలో మెస్సయ్యాకు, జై బోలో రే, జై బోలో సయ్యాకు, జై బోలో రే, జై బోలో మెస్సయ్యాకు, జై బోలో మెస్సయ్యాకు, జై బోలో రే, జై బోలో మెస్సయ్యాకు, జై బోలో రే, హం బోలో తుమ్ బోలో సబ్ బోలో రే, హం బోలో తుమ్ బోలో సబ్ బోలో రే, జై బోలో మెస్సయ్యాకు, జై బోలో రే, జై బోలో మెస్సయ్యాకు, జై బోలో రే, జై బోలో రే, జై బోలో రే, పడే బోలో పుట్ట బోలో రే, పడే బోలో పడే బోలో పుట్ట బోలో రే, పచ్చ బోలో పడే బోలో పుట్ట బోలో రే, పచ్చ బోలో పడే బోలో పుట్ట బోలో రే, జై బోలో మెస్సయ్యాకు, జై బోలో రే, జై బోలో మెస్సయ్యాకు, జై బోలో రే, జై బోలో మెస్సయ్య, జై బోలో, జై బోలో మెస్సయ్యాకు, జై బోలో రే, జై బోలో మెస్సయ్యాకు, జై బోలో రే, హం బోలో తుమ్ బోలో రే, హం బోలో తుమ్ బోలో రే, జై బోలో మె
మెస్సయ్యా జై బోలో రే జై బోలో మెస్సయ్యా జై బోలో బోలో యేసు మహారాజు కే జర వినబడేటట్టు హల్లెలూయా యేసయ్యా మన మధ్యలో ఉన్నాడు ఆయన వింటూ ఉన్నాడు నిజంగా యేసయ్యకు మనం జయం చెప్తున్నామా లేదా మీరు చెప్పకపోతే ఈ స్వస్థతశాల ఉన్న పిల్లలన్నీ జయం చెప్తాయి ఈ స్వస్థశాల ఉన్న లైట్లన్నీ జయం చెప్తాయి ఈ స్వస్థశాల ఉన్నటువంటి కుర్చీలన్నీ జయం చెప్తాయి ఫ్యాన్లన్నీ జయం చెప్తాయి అందుకే గట్టిగా నేను ముసలైనను నేను ఎంత గట్టిగా చెప్తున్నాను బలో యేసు బ్రహ్మ మహారాజుకే బలో యేసు బ్రహ్మ మహారాజుకే బలో యేసు బ్రహ్మ మహారాజుకే మరణాత నేను ప్రసంగం చేయడం లేదు ఒక వచనం చెప్పి ప్రార్థన చేసి ముగిస్తాను రాత్రి ప్రభు రాకడ గురించి సత్యాలు ఆయన రావడం సత్యం మన కొరకు మరణించడం సత్యం ఆయన మన కొరకు పునరుత్డై జీవం ఉన్నదని చెప్పడం సత్యం నాలుగవది ఆయన రానై ఉన్నది సత్యం అందుకు ఆయన రాకడ కొరకు మనం ప్రార్థించాలి మెలకువగా ఉండాలి సిద్ధపడి ఉండాలి ఎందుకుండాలి ఆ రీతిగా అయా నువ్వు చెప్పావు ప్రార్థించుతున్నామన్నావు మెలకువగా ఉండమన్నావు సిద్ధంగా ఉండమన్నావు ఎందుకనంటే ప్రకటన గ్రంథంలో రాశారు చూడండి ఒకసారి 12వ అధ్యాయం 12వ వచనం అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ మనం భూమి మీద ఉన్నాం మనకు శ్రమ సముద్రం మీద ఉన్నాం మీకు శ్రమ భూమి సముద్రమా మీకు శ్రమ ఎందుకు కష్టం అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చుచున్నాడని చెప్పాను నాకు ఆశ్చర్యం వేసింది వాక్యం చదువుతుంటే యేసయ్య వస్తాడని మనం సిద్ధపడుతుంటే యేసయ్య పక్కకు ఇంకోటి సిద్ధమైనాడు ఆత్మలు రక్షించాలని మనం అనుకుంటుంటే ఎవరే ఊరుకో కూసాకడా ఏం ఆత్మలు రక్షిస్తావురా నేను వస్తున్నాను రా ఎవరయ్యా నీవంటే నేనే రా అపవాదం అంటున్నాడు భూమి మీద ఉన్న వాళ్ళందరికీ శ్రమ రాబోతూ ఉంది సముద్రం మీద ఉన్న వాళ్ళందరికీ శ్రమ రాబోతుంది అయ్యా మేము యేసయ్య రాకడ కొరకు చూస్తున్నాం నీ రాకడ మాకు అవసరం లేదు అపవాది నేను వస్తున్నాను అంటున్నాడు భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను ఇక సమయం లేదు నేను ఎన్ని ఆత్మలను చంపేస్తే అంత గ్రేట్ అనుకుంటుంది ఇందాక మనం ఒక్క ఆత్మ అయినా మనం రక్షించలేమా చెప్పాలి మనమంటే అపవాది ఎన్ని ఆత్మలను చంపేస్తే అలాగే జరుగుతుంది ప్రస్తుత కాల ప్రపంచంలో భర్తలను భార్యలు చంపేయడం భార్యలు భర్తలను చంపేయడం ప్రేమికులు ప్రేమించినట్లు చెప్పి వాళ్ళని చంపేయడం కాల్చివేయడం యాసిడ్లు వేయడం
ఎంత భయంకరమైనది ఈ కార్యం అంతా కూడా. అపవాది దిగి వచ్చి మన మధ్యలో ఉన్నది. యేసయ్య, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. అందుకే ఇప్పుడే కాదు, కొన్ని వేల సంవత్సరాల కిందట ఒక పశువుల కాపరి, చదువు రాదు ఏం రాదు విద్య లేదు, అన్పడే అంటారు హిందీలో, కూచిపీన అయిపడే ఇసుకేక బాత్ వినయాత, ఒక్క మాట కూడా రాదు. ఏం చేస్తాడు ఆయన అంటే, ఆ పశువులు ఉన్నాయి కొన్ని, పశువులను తీసుకొని బయట అడవిలోనికి వెళ్తాడు. ఏమి తింట, పేదోడు బిల్కుల్ గరీబ్ హే, అసలు తినడానికి కూడా తిండి లేదు, ఏం మేడి పండ్లు ఏరుకొని తింటాడు, పశువులు కాసుకుంటాడు. పాస్టరా, సేవకుడా, సేవకుడు కాదు, పాస్టర్ కాదు, పాస్టర్ కొడుకు కాదు. ఇక్కడ 500 మంది సేవకులు ఉన్నట్లు అద్భుత కుమార్ గారు చెప్పారు, నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మార్పు అనేది మొట్టమొదట ప్రజల్లో కాదు, సేవకుల్లో కలగాలి. సేవకుల్లో సమర్పణ రావాలి, సేవకుల్లో కమిట్మెంట్ రావాలి, సేవకుల్లో త్యాగం రావాలి, సేవకుల్లో డెడికేషన్ రావాలి. అప్పుడు అనేక ఆత్మలు బలపడతాయి. నువ్వు ఆయన కొరకు నిలబడితే ఆయన నీకు సమస్తం ఇస్తాడు. మేము సాక్షులుగా ఉన్నాం. నేను మామూలు ఒక ఎవాంజలిస్ట్గా బ్యాగ్ వేసుకొని ఆ చైన్ల కట్టెంబడి పొలాల వెనుక 40 సంవత్సరాల కిందట ఏ సౌకర్యం లేదు, గ్రామ గ్రామం తిరిగి గ్రామంలో వాక్యం చెప్పి ఆ గ్రామం చావిడి వేప చెట్టు కింద పండుకొని సేవ చేసినటువంటి వాడిని నేను. దీపాలు లేవు, నేను తీసుకుపోయినటువంటి క్యాండిల్ లైట్ వెలిగించుకొని నా పెట్టె మీద పెట్టుకొని ఆ చెట్టు కింద కూర్చొని పాట పాడేవాడిని. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవ హల్లెలూయా, యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా, ఒక నరసింహారెడ్డి వచ్చాడు నా దగ్గరికి. ఒరేయ్ పాదిరోడా, ఎంతటో నీవురా, నీవు మీ యేసునందే రక్షణ అంటే ఏమ్రా, మా దేవుళ్ళు ఏమైనారా, నేను కొడతాంరా అన్నాడు. కొట్టండి, కానీ యేసునందే రక్షణ. ఇంత మొండేను వా నీవు? నేను మొండేను కాదు, నా యేసయ్య ఉన్నాడు నా దగ్గర అని సువార్త ప్రచారం చేశాం. ఒక ఎవాంజలిస్ట్గా మొదలు పెడితే ఈరోజు దక్షిణేంద్ర సంఘంలో పెద్ద అధ్యక్ష మండలానికి బిషప్నయ్యాను. మరణాత గొప్ప దేవుడు. అలాంటి అనేక అనుభవాలు, ఇప్పుడు సమయం లేదు కానీ దేవుడు ఆ రీతిగా సేవ, ముండ్లు బురద తల్లిగారు నేను నడిచి, రాత్రి కిరోసిన్ ఉండదు, ల్యాంప్ ఉండదు, లైట్ ఉండదు, ఎలక్ట్రిక్ పోల్ లేదు, బస్సు లేదు, రూట్ లేదు, ఏం లేదు, ముళ్ళకెళ్ళి నడిచిపోవాలి ఇట్లా పట్టుకొని.
లేక లేక సైకిల్ తీసుకొని పోతే సైకిల్ కింద బురద చుట్టుకొని ఆ చేయని నడిచేది కాదు. ఆ రీతిగా సైకిల్ వాగులో ఎత్తుకొని బయటకు వెళ్ళి వెళ్తూ ఉంటే ఒకరోజు అపవాది ఎదురైంది. ఒరే ఒరే అంటుంది. ఎక్కడ నీలా చూస్తే చెట్టు మీద మంటలు మండుతున్నాయి. నాకు భయం వేస్తుంది, గుండెలంతా తీరైతుంది, వెంట్రుకలను బయటకు వచ్చేసినాయి, ఎవరు మనుషులు లేరు, రాత్రి 8 అయింది, సైకిల్ మీద వెళ్తున్నాను. ఒరే అని శబ్దం వినబడుతుంది. శబ్దం వినబడుతుంది కానీ స్వరూపం ఏం కనబడతలేవు, మంటలు కనబడుతున్నాయి. మోషే కనబడిన మంటలు కాదు, సాతాను నన్ను భయపెడుతూ ఉంది, నేను ఎక్కడ వెళ్ళకూడదని. చల్ల చెమటలు వచ్చినాయి, ఒళ్ళంతా దద్దరిస్తుంది, ఆ దయ్యం నన్ను బెదిరిస్తుంది కానీ దయ్యం కనబడలే నాకు. ఆ సాతాను నన్ను భయపెడుతుంది కానీ సాతాను కనబడలే. అయినా ధైర్యం చేసుకుని ఏసయ్యా యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని ఆ గ్రామానికి వెళ్ళి సువార్త పనిచేశాం. ప్రియమలారా, బిడ్డలారా, నమ్మితే ఏసయ్యను నిజంగా నమ్మండి. అబద్ధం కూడా నమ్మేటట్లు ఉంటుందా అంటావు ఈ రోజుల్లో? అవకాశాలు కొద్ది అబద్ధంగా నమ్మే వాళ్ళు ఉన్నారు. డబ్బు కోసం ఏసయ్య సేవ చేసేవారు ఉన్నారు, మోసం కొరకు ఏసయ్య సేవలో ఉన్నవారు ఉన్నారు. అందరూ కాదండి, కొన్ని నీతిపరులు ఉన్నారు, భక్తిపరులు ఉన్నారు, దేవునికి భయపడేవారు ఉన్నారు. దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. మనుషులు చూడన అవసరం లే, నన్ను మనుషులు ఎవరు చూడలే. నేను బిషప్ కావడానికి ఎవరికి ఒక రూపాయి ఇవ్వలే. మోకాళ్ళుండి ప్రార్థన చేసినా వనస్థలిపురంలో దేవాని చిత్తమైతే 10 మందిలో నన్ను ఒక్కరిని దేవుడు ఏర్పాటు చేశాడు. మరణాత చూసే దేవుడు, వినే దేవుడు, కాపాడే దేవుడు, ఇప్పటి వరకు కాపాడుతున్నాడు. ఆయన ఒక నేను సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. మరి అందుకే ఈరోజు నా ఈ పశువుల కాపరి ఈ ప్రస్తుత దినాల కొరకు మాట్లాడిన మాట జ్ఞాపకం చేసి ఇక ముగిస్తాను. నేను రాత్రి ఈ రెఫరెన్స్ నాకు దొరకలే. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. ఇది చెడుకాలము గనుక, ఇది చెడుకాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. ఇది చెడుకాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగు చేసిన ఎడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. మరణాత గనక ఏం చేయాలి మనం? ఈ కాలము చెడు కాలం. చెడు కాలం అంటే ప్రేమ లేనటువంటి కాలం, మహాభయంకరమైనది. తల్లిదండ్రుల పిల్లలకు ప్రేమ లేదు, పిల్లల ఏళ్ళ తల్లిదండ్రులకు ప్రేమ లేదు, ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఉన్నారు. అంతా కక్ష, పగ, ద్వేషం, అసూయ, ఓర్వలేనితనం. నా ఎదుటున్నాడు బాగుండొద్దు అంతే, వాడు నాశనం కావాలి. నీ తమ్ముడైనా సరే నాశనం కావాలి, ఎవరైనా సరే నాశనం కావాలి. ఏంటంటే ఈ అపవాది ఈ ప్రేమ లేకుండా చేస్తుంది. దేవుడు కాదు, దేవుడు ప్రేమ గలవాడు. చెడు కాలం, క్షమించండి, ఒక చెడు కాలం ఎక్కడ లేదు, మన దగ్గర తెచ్చిపెట్టుకున్నాం. మరి ప్రపంచం అంతా వచ్చింది కాబట్టి మన దగ్గర కూడా వచ్చింది. ఇదిగో చెడు కాలం నా దగ్గర ఉన్నది, ఇదిగో చెడు కాలం నా దగ్గర ఉన్నది. ఏంది ఇది, ఏమంటారు దీన్ని చెప్పండి, మీ దగ్గర లేవా, ఏమంటారు వీటిని బాబు? సెల్ ఫోన్. ఇగో ఇదే, ఇదే సైతాను మన చేతిలో. అంటే మంచి లేదా అంటే చాలా మంచి విషయాలు ఉన్నాయి. ముందు ముఖ్యంగా ఐఫోన్లో చాలా మంచి విషయాలు ఉన్నాయి, కానీ ఆ మంచిని జరిపే చెడు ఎక్కువగా ఉన్నది. మంచిని తక్కువ చూస్తూ ఉన్నారు, చెడును ఎక్కువగా చూస్తున్నారు. 5th క్లాస్ పిల్లోడి నుంచి ఇక కాలేజీ వాళ్ళకి చెప్పనవసరం లేదు. ఐఫోన్లో వాళ్ళు చూసే ఇది చెప్పనవసరం లేదండి, మీకు తెలుసుకోండి. ఇక
ఇక సీక్రెట్ ఏం లేదు. లవ్ సీక్రెట్ లేదు, డెలివరీ సీక్రెట్ లేదు, ప్రేమ సీక్రెట్ లేదు, సెక్స్ సీక్రెట్ లేదు, ఏమీ లేదు. అంత ఓపెనే, అంత ఓపెనే. ఓపెన్గా ఉండకుండా బాబు అని దేవుడు ఆదామా వాళ్ళకు బట్టలు ఇచ్చాడు, మీరు ఓపెన్ వద్దురా బాబు అని. ఇప్పుడు సెల్ ఫోన్లు అంతా ఓపెనే. మరి సాతాను గాడు అలాగ చేశాడు. ఈ సెల్ ఫోను, ఇంటర్నెట్లు, టీవీలు, ఆ వాట్సాప్లు, ఇంకా అప్పులు, అయ్యప్పులు అన్నీ కలిసి మానవుని యొక్క ఆత్మను చెరుపుతూ ఉన్నాయి. ప్రియ సోదరి సహోదరులారా, ఉండడం తప్పు కాదు, వాడుకోవడంలో తప్పు మన జీవితాల్లో ఉన్నది. మనం ఏ రీతిగా దాన్ని వాడుకుంటూ ఉన్నాం, మనం ఏ రీతిగా ఆ సెల్ ఫోన్ వాడుతున్నాం, టీవీలు వాడుతూ ఉన్నాం, ఇంటర్నెట్లు వాడుతున్నాం, వాట్సాప్లు వాడుతున్నాం. అవి ఉండడం తప్పని అసలుకే చెప్పడం లేదు నేను. అందులో జ్ఞానం ఉన్నది, అజ్ఞానం కూడా అభివృద్ధి చేసేటటువంటి విషయాలు ఈ టెక్నాలజీ ఏర్పాటు చేయబడింది. కాలము చెడు కాలము గనుక బుద్ధిమంతుడు ఊరకుంటాడు, అంటే జాగ్రత్తగా బతుకుతాడు. అన్నీ కలిగి ఉండండి, వాడుకునే విధానం ఉంది. శోధకుడు అందరినీ నన్ను శోధిస్తాడు, నిన్ను శోధిస్తాడు, శోధించడం తప్ప. శోధకుడు శోధించడం ఎన్నడు తప్పు కాదు అని పేరే శోధకుడు, అపవాది, దురాత్ముడు, దుష్టుడు అని పేరే. దాని డ్యూటీ అండ్ డ్యూటీ చేస్తుంది, తప్పేముంది? కానీ శోధనలో పడడం తప్పుగా ఉంది. మనల్ని శోధిస్తే శోధనలో పడకండి. ఏంటయ్యా మరి శోధనలో పడకుండా మెడిసిన్ అంటే? యేసయ్య చెప్పాడు, శోధనకు మీరు చోటు ఇవ్వకూడి, వాడిని ధైర్యంగా ఎదుర్కొని పోరాడుడి, అతను వెళ్ళిపోతాడు. సాతాను వెళ్ళిపోతాడు. టెంప్టేషన్స్ వస్తాయి, తప్పకుండా వస్తాయి, ప్రతి వాళ్ళకు వస్తాయి, బిషపులకు వస్తాయి, పాస్టర్ అమ్మలకు వస్తాయి, పాస్టర్లకు వస్తాయి, ముఖ్యంగా సేవకులకు మరీ ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే యేసయ్యను ఎత్తుకొని నడుస్తున్నవారు కాబట్టి. ఆ శోధన జయించే శక్తి ఇచ్చే యేసయ్య ఉన్నాడు, మరణాత. ఆ యేసయ్యను కలిగి ఉండండి, శోధకుడు పారిపోతాడు. వాణ్ణి ఎదిరించండి, దుష్టుడు పారిపోతాడు. యేసయ్య అన్నాడు, నన్ను కూడా శోధించాడు సాతానుడు, మిమ్మల్ని కూడా శోధిస్తాడు. శోధనకు చోటు ఇవ్వకండి, ఎదిరించండి. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ కాలము చెడు కాలం. తాగుతారు బాగా. నేను అనుకుంటా బైబిల్ మిషన్లో స్వస్థత శాలకు వచ్చిన వాళ్ళు ఎవ్వరు తాగరనుకుంటా. స్వస్థత శాలకు వచ్చిన వారు ఎవ్వరు కూడా మత్తు పదార్థాలు తాగరు అని నేను అనుకుంటూ ఉన్నాను. తాగుతారా లేదని నీకు నీ దేవునికి చెప్పు, నేను చేతులు ఎత్తుమనా. ఒకవేళ అలాంటి లక్షణం ఉంటే ఈ స్వస్థత శాల అడుగుపెట్టిన వాళ్ళు విడిచిపెట్టిపోవాలి ఈ రోజులో. అది ఏ దురావశ్యమైనా సరే, చాటుగా చేసినా, నేటుగా చేసినా, బహిరంగంగా చేసినా, ఇక్కడ ప్రమాణం చేసుకొని ఒట్టు తినిపోవాలి. ఇక్కడ నుంచి నేను గుత్తి ఆ యొక్క స్వస్థతశాలకు వెళ్ళాను, నాకు ఈ చెడు అలవాటు ఇన్ని రోజులు ఉండింది, ఈ రోజు నుంచి నేను మారిపోతున్నాను, అది ఈరోజు నేర్చుకోవాల్సింది. ప్రతి సంవత్సరం ఈ యానివర్సరీ స్వస్థతశాలలు జరుగుతుంది, కానీ నువ్వు మారిపోయి రావాలి. వచ్చే సంవత్సరం అనేక ఆత్మలకు సందేశం ఇచ్చి రావాలి, యేసు మార్గం సత్యమైందని చెప్పి రావాలి. చెడు కాలంలో చెడు చేసే తదితాన్ని చేస్తాడు, కానీ ఏమంటాడంటే బుద్ధిమంతుడు ఊరకుండును. బుద్ధి గలవాడు, బుద్ధి లేనివాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. పెళ్లి విందుకు వచ్చారు 5 బుద్ధిమంతులు, 5 బుద్ధి లేనివాళ్ళు. నేనేమంటున్నా అంటే 10 బుద్ధిమంతులే, 10 అమ్మాయిల స్త్రీలు బుద్ధిమంతులే. ఎట్లాయా? డ్యూటీలు తీసుకొని వచ్చారు కదా, పెళ్లి కుమార్ని ఎదుర్కోవడానికి వచ్చారు కదా, అందరు సరిగానే టైంకి వచ్చారు కదా, అందరి లోపల ఆ డ్యూటీలు ఉన్నాయి కదా, అప్పటి వరకు అందరు బుద్ధిమంతులే. పెళ్లి కుమారుడు వస్తున్నప్పుడు బుద్ధి లేని వాళ్ళు అయినారు. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, రండి రండి అంటే ఈ 5
నూనె పోసి డ్యూటీలు వెలిగించుకున్నారు. ఈ ఐదుగురికి డ్యూటీలు ఉన్నాయి, నూనె పోసే ఆ బుడ్డి ఉంది, అందులో నూనె లేదు. ఏ వచ్చేటప్పుడు చూసుకున్నారు వాళ్ళు, ముందే ఆ డ్యూటీలు మంటలు మండిచ్చేశారు, ముందే ఆ డ్యూటీలను కాల్ చేశారు. అసలు పెళ్లి కుమార్ టైంలో లేవు, వెతుకుతున్నారు. మాకు నూనె కావాలి, మాకు నూనె కావాలి, మా అనుకున్నారు. వెళ్ళండి మీరు కొనుక్కోండి బయటకు, మేము ఇయ్యలేము, మీకు ఇస్తే మాకెక్కడిది, ఈ బుద్ధి గలవారు అంటున్నారు. అంటే అన్నీ బాగానున్నాయి క్రైస్తవ్యంలో, అసలు ఆరాధన క్రమం మంచిదే, పాటలు మంచిదే, పద్యాలు మంచిదే, ప్రార్థన మంచిదే, ఉపవాసం అన్నీ మంచి. ఒక్క దగ్గర జర పొరపాటు, మనసును మార్చుకోవడం లే, ప్రార్థనా జీవితం లేదు, మెలకత్వము లేదు, వాళ్ళకు మెలకత్వం లేదు. ఈ నూనె అయిపోతే ఎట్లా మళ్ళీ నూనె కావాలి కదా, వాళ్ళు సిద్ధపడి ఉండాలి. మరి ఈరోజు నా ప్రభు రాకడకు మీరు క్రైస్తవులు కాదని ఎవరు, మీరంతా క్రైస్తవులే, మీరంతా కూడా యేసుక్రీస్తు రక్తంలో కడిగిన వారే. ఈరోజు చూస్తుంటే తెల్లని వస్త్రాలు, ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరెవరు అని అడిగితే, గొర్రెపిల్ల రక్తములో వస్త్రములను ఉదుక్కొని తెలుపు చేసుకున్నవారు. ఎంత గొప్ప మాట అండి, గొర్రెపిల్ల రక్తం అంటే యేసు రక్తంలో ఏ సబ్బు ఏ సర్ఫు శుభ్రం చేయనటువంటి శుభ్రత యేసు రక్తంలో ఉంది. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు శుభ్రం చేసుకున్నటువంటి వారుగా ఉన్నాం. ఆ రీతిగా మీరు ఉండాలంటే ఈ చెడు కాలం, ఈ కాలమున బుద్ధిమంతులుగా ఉండండి. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. మీకు కీడు ఉండదని చెప్తలేడు, కీడుంది మేలుంది, కానీ నువ్వు చేయాల్సింది ఏంది, కీడును విడిచిపెట్టి మేలును వెదుకు. దేవుడా నువ్వే కీడుని తీసేయి, ఇక నువ్వేం చేస్తావు దేవుడు కీడుని తీసేస్తే, నీ పని ఏంటి అసలు, నువ్వు చేయాలి. నీకు మనస్సాక్షి ఇచ్చాడు, మనసునిచ్చాడు, హృదయం ఇచ్చాడు. కీడును విడిచిపెట్టుకునేది బాధ్యత నీది. కీడును నీ మీద ఉంచుకుంటే నీకే కంపు. బట్టలన్నీ రాత్రి ఉదయం ఇప్పేసి కొత్త వేసుకున్నారు, ఎందుకు వేసుకున్నారు, ఎందుకు శుభ్రం చేసుకున్నారు, ఎందుకు స్నానాలు చేశారు, శుభ్రంగా ఉండాలని. కీడును కూడా ఆ రీతిగా తీసి పాడవేసి మరి మేలు ఏదో అలాగ మేలు కార్యాలు నువ్వు చేస్తే, అంటే నువ్వు సిద్ధపడి ఉంటే, నీవు యేసు కొరకు రాకడ కొరకు ఈ రాత్రి వచ్చినా నేను యేసయ్యతో ఉంటానని నీవు మెలకువగా ఉండి ప్రార్థించి ఆయన విశ్వాసంలో బలపడి ఆయన కృపచేత రక్షించబడి బాప్తిసం తీసుకొని ఆయనకు సాక్షివై ఉంటే తప్పకుండా మేఘాల మీదికి ఆయన నిన్ను తీసుకొని వెళ్తాడు. ఆ రీతిగా బైబుల్ శాల, బైబుల్ మిషన్, స్వస్థత శాలలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ రక్షించబడి పరలోక రాజ్యం చేరుతారు. అందుకే కీడును విడిచిపెట్టండి, బేలును వెదకండి. అలాగు చేసిన ఎడల మీరు అనుకొని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. మనం ఎప్పుడైతే ఈ చెడు కాలంలో చాలా చెడు విషయాలను, ఇంకా నేను వ్యాఖ్యానం యొక్క చేయడం లేదు, సమయం అయిపోయింది, కీడును విడిచి మేలును వెదకండి. యేసయ్య దగ్గరకు వచ్చినటువంటి మీరు మళ్ళా మేలును విడిచి కీడు దగ్గరకు వెళ్ళకూడదు. జనరల్గా ఏం జరుగుతుంది క్రైస్తవ లోకంలో అంటే, అంటే క్రైస్తవ విశ్వాసుల్లో, కీడు వైపు ఉంటున్నారు కొంతసేపు, కొంతసేపు మేలు వైపు ఉంటున్నారు. అంటే కొంతసేపు పరలోకం, కొంతసేపు ఈ నరలోకము కావాలి. అంటే కొంత ఈ భూలోకము కావాలి, భూలోకంలో ఉన్నటువంటి ఈ శరీరాశ నేత్రాశ జీవడంబము కావాలి. అదే రీతిగా యేసయ్య ఉద్దండలే, మళ్ళా యేసయ్య కావాలి, నిత్య జీవము కావాలి, పునరుత్థాన బలం కావాలి, యేసు రక్షణానుభవం కావాలా. నిర్ణయం మీది, మీకు యేసయ్య కావాలనా, ఇక్కడ అపవాది కావాలనా, ఇక్కడ మేలు కావాలనా, కీడు కావాలనా, ఇక్కడ రక్షణ కావాలనా, ఇక్కడ పాపంలో ఉంటామా. నీ పాపంలో ఉంటే అగ్నిగుండం, రక్షణలో ఉంటే
మహిమ రాజ్యానికి చేరుతావు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును కాక. తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ నామమున ఈ వాక్కును దేవుడు దీవించును గాక. ఆమేన్. చేతులు పైకి చప్పట్లు కొడతాము.